ఫ్రెండ్స్, నేను మీ రన్నింగ్ రాజా. ఫ్రెండ్స్, నన్ను మీరు సోషల్ మీడియాలో రన్నింగ్ రాజాగా ఆదరించడం వల్ల నాకు మంచి సినిమాలో ఓ పెద్ద క్యారెక్టర్ వచ్చింది. పక్క దేశంలో షూటింగ్, ఇవాళే పాస్పోర్ట్ వచ్చింది, త్వరలోనే ఫ్లైట్ ఎక్కబోతున్నా. ఇదంతా మీ ఆశీస్సులే. ఫ్రెండ్స్, నేను మీ రన్నింగ్ రాజా. ఫ్రెండ్స్, నేను మా ఊరు బజారు పట్టుకొని పోతుంటే ఒక ఆంటీ బాధపడుకుంటా పోతుంది. ఏమైంది ఆంటీ బాధపడుకుంటా పోతున్నావు అన్న? నీ నావు కాదు పండగ కదా రన్నింగ్ రాజా. మా ఇంటి పక్కల రామలమ్మ గోరింట్లో అక్క పెట్టించుకుంటే ఎర్రగా అయింది అంది. దానికి బాధపడాలా ఆంటీ? నువ్వు కూడా రాత్రి పెట్టించుకోకపోతే నీ కళ్ళ ఎర్రగైతుంది అన్న. ఆంటీకి ఏమర్థమైందో ఏమో ఫ్రెండ్స్. పక్కనే ఉన్న పచ్చాల చాట తీసుకొని ఊరల్లో ఉరికిచ్చి కొడుతుంది. నాకేమర్థం కాకుంది, మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, నేను మీ రన్నింగ్ రాజా. ఫ్రెండ్స్, తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ వాళ్ళు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ని పెట్టి పెద్ద ఈవెంట్ చేస్తున్నారు. మీరు ఆశీర్వదించడం వల్ల రన్నింగ్ రాజాగా నాకు సోషల్ మీడియాలో గుర్తింపు రావడం వల్ల వాళ్ళు నాకు ఇన్వైట్ చేశారు. చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారు, విజయ్ దేవరకొండ గారు వస్తున్నారు. మా ఆంటీ ముందరనేమైంది ఫ్రెండ్స్, నేను పోతే చిరంజీవి సార్ని చూడనికే. ఇదంతా మీరు పెట్టిన మిక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అరే కాజు ఇక్కడ్రా, ఏమైందిరా బాధపడుకుంటా పోతున్నావు? ఎండ ఏం జరుగుంది ఏమన్నా? ఇన్వెంటరీకి నీరు పట్టుకొని తిరుగుతుంది. ఎండ ఏం జరుగుంది ఏమన్నా? ఇన్వెంటరీకి నీరు పట్టుకొని తిరుగుతుంది. సార్, మీరు మా దగ్గర కుర్కూర్ ప్యాకెట్ కొన్నందుకు లక్కీ డ్రాలో 10 లక్షలు గెలుచుకున్నారు సార్. ఏమైందిరా? కుర్కూర్ ప్యాకెట్ తీసుకుంటే 10 లక్షలు చెప్తావా? ఎంత? 10,000. సాయంత్రం వరకు నీ మొహాన 1,000,000 రూపాయలు పడేస్తా. ఏమైందిరా?